నా జీవిత నావ, మై లైఫ్ బోట్. గట్టిగా ఆగండి. యేసయ్య నా ఫ్రెండ్ రో, చెప్పండి. యేసయ్య నా ఫ్రెండ్ రో, మళ్ళీ ఒకసారి. I'm ready. 1, 2, 3, start. Tia 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 tia. Yes, I am a friend. Only tia 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 tia. Yes, I am a friend. ఏమనుకున్నాడు తెలుసా? అమ్మో, ఈయనకి ఈయన మాటకి చాపలు కూడా వింటున్నాయి. ఏంటి, ఈయన మాట చాపలు కూడా వింటున్నాయంటే ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన దేవుడు, దేవుని కుమారుడు అనుకొని అప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ చాపలు మాకెందుకు, ఈ చాపలు మాకెందుకు, ఆయనతోనే పోతే పోలా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ వలలు ఆ దోణి అంతా అక్కడ విడిచిపెట్టేసి ఏసైతో పాటు వాళ్ళు వచ్చేసారు పిల్లలు. మనకు కూడా రోజు చేపల కూర కావాలంటే ఏసై మనలో ఉంచుకోవాలి కాదురా? అంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళ దోణిలో ఏసై ఉన్నందున వాళ్ళకి చేపలు దొరికినాయి. మనం చేపలు పట్టం కదా,
అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి సక్సెస్ వచ్చింది. ఏదే ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అవును. మరి పిల్లలు, అలా గలిలయ తీరానికి వచ్చినప్పుడు ఏసయ్య ఫేమస్ కదా, ఏసయ్యని మీరు ఇప్పుడు ఏసయ్య కనుక మీ దగ్గరికి వస్తే ఉంటారా, కూర్చుంటారా, నన్ను టచ్ చేయి, నన్ను టచ్ చేయి, నన్ను టచ్ చేయి, నన్ను ముట్టుకో, వందనాలయ్యా వందనాలయ్యా అని ఏసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అలాగే అప్పుడు కూడా ఏసయ్య చూడాలి అని చెప్పేసి, పిల్లలు వినండి, ఏసయ్య ఇలా చెప్తా ఉంటే ఎవరైతే ఆత్మవిషయంలో ఎవరైతే మంచిగా ఉంటారో అని అందరికి చెప్తా ఉంటే జనాలు ఏసయ్య మీదకు వచ్చేస్తున్నారు. ఏసయ్య కొంచెం వెనక్కి వెళ్తున్నాడు. మళ్ళీ జనాలు ఏసయ్య మీదకు వస్తున్నారు. మళ్ళీ ఏసయ్య కొంచెం వెనక్కి వెళ్తున్నాడు. అరే వెనకాల సముద్రం, వెనక్కి చూశాడు, ఆహా వెనకాల ఒక బోట్ ఉంది. వెళ్ళి ఏమడిగాడు, ఎవరిని అడిగాడు చెప్పండి, యాకోబా పేతురు పిల్లలు. అక్కడ పేతురు అనే ఒక ఆయన బోట్ ఉంది. ఎవరి బోట్ ఉంది? సరే కాసేపు తర్వాత అడుగుతాను. ఈ రోజు మనం ఒక్కొక్క సంగతి నేర్చుకోబోతున్నాం, దేవుళ్ళు ఎలా ఫలించాలనేది. తోట చేయబట్టుకుని లోపల తీసుకెళ్ళడం నేను చూశాను. అందుకని మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలి, అంటే ప్రేమ దయ చావలి కరుణ కలిగి జీవించాలి. అప్పుడే మనం ఫలించే చెట్టు వలె ఉంటాం. మనం అందరం అలా ఉన్నాము. మరి సరే చెల్లి. మనకేమొచ్చింది? బలం వచ్చింది. మరి మనం ఎదుగుతున్నే కొద్దీ ఏసే మాటలు వినడమే కాదు, ఏసే మాటలు వినడమే కాదు, ఏసే చెప్పినట్లు చెయ్యాలి. ఏసే చెప్పినట్టు చేస్తే ఆ వాక్యము మనల్ని ఎప్పుడు అలా ఉంచుకుంటే మనం ఎదిగే కొద్దీ వాక్యం మనతో కూడా పెరుగుతూ ఉంటుంది పిల్లలు. అలాగే ఏసై చెప్పిన మాటలు వింటూ ఏసై చెప్పిన చేస్తూ ఉన్నామనుకోండి, పిల్లలు
మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా కింద నుంచి ఇట్లా ఎదుగుతా వెళ్ళాలి. ఆత్మీయంగా దేవుడి మాటలు వినాలి. చెప్పండి, కొట్టండి. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ మనం చెప్తామో, పిల్లలు ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ మనం చెప్తామో, అప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది. చెప్పండి, కొట్టండి. చేసే పని చేస్తామో మరి ఏదో వచ్చిందే. మంచి మంచి బహుమానాలు ఇస్తాడు. మళ్ళీ ఏసై గురించి అనేకులకు చెప్పాలి. ఏసై చెప్పినవి మనం పాటించాలి. ఓకేనా పిల్లలు? మరి మీరు అంతా పాటిస్తారా? ఏసై ఇచ్చే గిఫ్ట్లు తీసేసుకుంటారా? ఓకే పిల్లలు. మీ పేరేంటి? అక్క వద్దులే అక్క. పర్లేదు, చెప్పురా. చెప్తే అందరూ నవ్వుతారు అక్క. పర్వాలేదు, చెప్పు. మా పిల్లలకి పేరుంది, మరి నీకు కూడా పేరు ఉంటుందిగా. చెప్పు. వద్దక్క, నేను చెప్పనక్క. ఆ చెప్పులేరా? అందరు నవ్వుతారు అక్క. ఆ నవ్వరు కదా, పిల్లలు నవ్వరు కదా. మీరు నవ్వరంటరా? చెప్పేసాయి. నా పేరు. నీ పేరే? చింగి చెక్క. చింగి చెక్క? అవునక్క. అదే పేర్లా? స్టైల్గా ఉంటుందని పెట్టుకున్నా. పిల్లలు మీరంతా నా పిల్లలు. మీ తమ్ముడా? మీ తమ్ముడు పేరేంటి? జింగు చక్కనా? తెలుసోలేదు అని పిల్లలు నా కోసం కూడా ప్రార్థన చేస్తారా? చేస్తా. రెడీ, 1 2 3 చూపించండి. వావ్, ఎన్ని చేపలు పట్టారు. ఇదో చేపల కూరే ఇక్కడ. మంచిది. మరి మొదటిగా మరి రాజన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి నేను ప్రభుని అంతగా మహింపరుస్తున్నాను. సరే రాజన్న, మరి వాళ్ళ సత్యమణి మున్నక్క, మరి వాళ్ళని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు యశ్వంత్, మరి చాలా సంవత్సరాలుగా వాళ్ళు సండే స్కూల్ పరిచర్యలో ఉన్నారు. మరి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ అద్దంకి పరిచర్యలో చిన్నపిల్లల మధ్యలో సండే స్కూల్ పరిచర్య జరిగించడానికి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో సమకూరేందుకు అదైవిజనులకు వారి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరి అద్దంకి సంఘం తరఫున, మక్రవారి పాలన సంఘం తరఫున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు బహు స్పష్టంగా చెప్పడం జరిగింది, చిన్నపిల్లలను పోలి ఉన్నవారే పర్లోక రాజ్యంలో చేరతారని. మరి ఈరోజు ఎంతమంది చిన్నపిల్లలు ఇక్కడ కూడి చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా ఉండటం అక్కడి నుంచి చూస్తా ఉంటే నా కళ్ళులకు కళ్ళుల పండుగగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇలాంటి కుడికలు మరలా మరలా జరగాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. మళ్ళా మళ్ళా పెడదామా? సరే, స్కూల్ ప్రోగ్రెస్ సరిపడి చేద్దామా?
ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మళ్ళా వీబీఎస్ క్యాంప్ లాగా ఏదైనా దేవుడు అనుకూల పరిస్థితి ఒకరోజు కానీ లేదా రెండు మూడు రోజులు ఏదైనా మన అనుకూలతను బట్టి ఏర్పాటు చేద్దాం. సర్వోన్నతులు వచ్చి తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువానికి వందనాలయ్యా. మరి ఈ దినాన మమ్మల్ని ప్రేమించి నీ కృపచొప్పున మమ్మల్ని కనికరించి ఈ సండే స్కూల్ పరిచర్యలో మమ్మల్ని పాలిభాగస్థం చేసినందుకు వందనాలు. లేదా ఇంతమంది పిల్లల్ని మేము ఊహించలేదు, కానీ మీరు తీసుకుని వచ్చారు. మరి పిల్లలు కూడా ఎంతో చక్కగా శ్రద్ధాభక్తులతో నీ సన్నిధిలో ఒక దినమంతా కూడా సమయం గడపడానికి కృపనిచ్చారు. అందుబాటు కూడా మీరు నగరాన్ని